రిఫరెన్స్ మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ పేపర్ అన్నమాట ఇది ఈ పేపర్ వచ్చి మనకి యాన్యువల్ ఎగ్జామ్ కామన్ ఫర్ ఆల్ ట్రేడ్స్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ అన్నమాట ఇది టైం వచ్చి మనకి 3 అవర్స్ ఇచ్చాడు అలాగే మార్క్స్ కూడా మనకి ఇక్కడ 50 మార్క్స్ ఇచ్చాడు ఇక్కడ నోట్ అనేది ఒకటి ఇచ్చారు చూస్తే మనకి ఇక్కడ అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ అని ఇచ్చాడు అంటే ఈ నోట్ ప్రకారం మనం అన్ని క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేయాలన్నమాట ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డ్రా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఆఫ్ ఏ స్క్రైబర్ బి సెంటర్ పంచ్ 60 డిగ్రీస్ అనేది ఇచ్చాడు ఇది అనమాట ఈ రెండో సబ్జెక్ట్లో అనేది డ్రా చేయాలి ఇది 10 మార్క్స్ అనమాట మనకి అలాగే రెండో క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ డ్రా ఎన్ ఎలిప్స్ బై 4 సెంటర్ మెథడ్ మేజర్ యాక్సెస్ 80 mm మైనర్ యాక్సెస్ 40 mm ఇది కూడా మనకి 10 మార్క్స్ అనమాట అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి డ్రా ద గివెన్ కవర్ ప్లేట్ అండ్ ప్లేస్ ద డైమెన్షన్ ఇన్ ద అలైన్డ్ సిస్టమ్ అనేది ఇచ్చాడు అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చి డ్రా ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఇన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ ఆఫ్ గివెన్ ఆబ్జెక్ట్ అనేసి ఇచ్చాడు అనమాట అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆబ్జెక్ట్ అనమాట మనకి ఐసోమెట్రిక్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు దీన్ని అనమాట మనకి 3 వ్యూస్లు అనేది డ్రా చేయమని ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ టాప్ వ్యూ అనేది మనకి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో మనకి డ్రా చేయమని చెప్పాడు అనమాట ఈ ఆబ్జెక్ట్ని చూసుకొని మనం వ్యూస్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డ్రా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ ఏ స్క్రైబర్ ఇచ్చాడు ఈ స్క్రైబర్లో ఏదో ఒకటి మనం డ్రా చేసుకోవచ్చు అలాగే బి ఒకట్లో బి అనమాట సెంట్రల్ పంచ్ ఇది 60 డిగ్రీస్ ఈ పంచ్ అనమాట మనం ఇది డ్రా చేసుకోవాలి అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ కన్స్ట్రక్ట్ అండ్ ఎలిప్స్ బై 4 సెంటర్ మెథడ్ మేజర్ యాక్సెస్ 80 mm మైనర్ యాక్సెస్ 40 mm అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి ప్లేట్ ఇచ్చారు అది ఎలైన్ ది సిస్టమ్ ఇలాగనమాట మనం మార్చుకొని డైమెన్షన్స్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి ఇక్కడ వ్యూస్ ఈ వ్యూస్ అనమాట ఇలాగే యాజ్ టేజ్గా మనం డ్రా చేసుకుంటే ఆబ్జెక్ట్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది